లాక్డౌన్ నేపథ్యంలో ప్రజల నెత్తిన ప్రభుత్వం విద్యుత్ భారం మోపుతుందని సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి అధ్యక్షులు బిఎం కార్ శ్రీనివాస్ అన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో మూడు నెలల విద్యుత్ బిల్లుతో ప్రజలకు ఇబ్బందులకు గురిచేసి ప్రభుత్వం తీరుకు నిరసనగా బుధవారం రోజున మేధావులు అన్ని వర్గాల రాజకీయ నాయకుల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు పౌర సంక్షేమ సమితి జిల్లా అధ్యక్షులు బిఎం కార్ శ్రీనివాస్ తెలిపారు. కరెంటు బిల్లు అధికంగా రావడం ఇది ఆందోళన కలిగిస్తున్నది. ఇలా ఒక గుడిసె ఉన్నా కూడా అధిక బిల్లు రావడం వలన అఖిలపక్షం స్వచ్ఛంద సమస్యలు ప్రజాసేవకులు వివిధ వర్గాల వారు మేధావులు వీళ్ళందరితో ఈ కార్మిక భవనంలో ఈ నెల 17 నాడు 10 గంటలకు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయనన్నది. ఈ సమావేశానికి వచ్చి మీ అమూల్యమైన సూచనలు సలహాలు ఇస్తే దీని ప్రకారంగా ప్రభుత్వానికి నివేదించి మనకు ఏ విధంగా అన్యాయం జరిగింది ఈ కరెంటు బిల్లుగా ఏ విధంగా మనకు అధికంగా పడుతుంది విషయాలన్నీ ప్రభుత్వాన్ని నివేదించేటందుకు మీరు స్వచ్ఛందంగా అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని మీ అమూల్యమైన సందేశాలు సూచనలు ఇస్తే మనకు ప్రభుత్వ పరంగా దీనికి ఎలా దృష్టికి తీసుకెళ్లాలనే విషయాన్ని ఆలోచించే అవకాశం కల్పించి మేము దాని మీద ఒక చర్య తీసుకునేందుకు ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. అందరూ ఒకవేళ ఈ పిలుపుకు మాకు రాలేదు అనుకుంటే అందరూ స్వచ్ఛందంగా రావాలని చెప్పి కోరుతున్నాం. కరోనా వైరస్ దీనిని మరి దేశంలో జరుగుతున్నటువంటి ఈ మహమ్మారి ఈ సందర్భంలో అన్ని రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రం కూడా లాక్డౌన్ ప్రకటించింది. ఈ లాక్డౌన్లో మరి మేము కరెంటు బిల్లులు తీసుకోము కాబట్టి తర్వాత లాక్డౌన్ అయిపోయిన తర్వాత కరెంటు బిల్లులు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత సరే ఇప్పుడు మూడు నెలలు అయింది. మూడు నెలల తర్వాత ఏదైతే మరి స్లాబ్ రేట్లు ఉంటాయో ఆ స్లాబ్ రేట్ అన్నీ ఒకటేసారి ముద్ద కలిపి దాన్ని మూడు నెలల డివైడ్ చేసిన తర్వాత అయితే 100 యూనిట్లు కాల్చిన వాళ్ళకు 200 లోపు కాల్చిన వాళ్ళకు 100 లోపు కాల్చిన వాళ్ళకు వేరే తక్కువ బిల్లులు రావాల్సి ఉండగా మొత్తం కలగలిపి అది డివైడ్ చేసినందువల్ల ఒక్కొక్కళ్ళకు వేలాది రూపాయలు మరి 10,000, 20,000, 15,000 ఈ రకమైనటువంటి పేద మధ్యతరగతి ప్రజలకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కల్పించినటువంటి దాని మీద మరి ఈ ప్రజల పక్షాన ఈ 17 తారీఖు నాడు కార్మిక భవనంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు స్వచ్ఛంద సంస్థల నాయకులు ప్రజా సంఘాల నాయకులు అందరూ ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని మీ అమూల్యమైన సలహాలు మరి ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. దాని తర్వాత మనము మరి ఇక్కడ ఉన్నటువంటి చెస్ లేదా ప్రభుత్వానికి నివేదించే కొరకు కొంత ప్రజల పక్షాన మనమంతా ప్రయత్నం చేసిన వాళ్ళం అవుతామని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.